నమస్తే అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ శివ సంజీవ్. చూస్తున్నారు కదా మీరు, మనం పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పూలన్నీ తీసేసి పారే నీళ్ళల్లో కానీ లేకుంటే చెట్ల మొదల్లో కానీ ఎక్కడోకక్కడ వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఆ పూలన్నీ తీసుకొని బాగా చక్కగా అన్నీ తీసేసి ఎండకి ఎండబెట్టేసుకొని మంచి ధూపం స్టిక్స్ చేసుకుందాం. రెండు రకాలు చూపిస్తానన్నమాట. అవి బాగా ఎలా ఎండాలి అంటే మనం చేత్తో నలిపినప్పుడు ఇట్లా క్రిస్పీగా అయ్యేటట్టు చూస్తున్నారు కదా, అలా ఎండితే ఏంటంటే మనకి బాగా మిక్సీ వేసుకునేటప్పుడు పొడి బాగా ఈజీగా అయ్యిద్ది అనమాట. అందుకోసం అని చెప్పేసేసి ఇవి ఆ ఎండబెట్టిన పూలన్నీ చూస్తున్నారు కదా, నేను తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నా. ధూపం స్టిక్ అనేది మనం వెలిగించినప్పుడు ఈజీగా వెలగాలంటే అచ్చం పూలే కాకుండా ఇలా కొబ్బరి పీచు కూడా మనకి కావాలి. ఆ కొబ్బరి పీచు మనం డైరెక్ట్గా వేసేసామనుకో మిక్సీ జార్ హీట్ ఎక్కి మిక్సీ పాడయ్యే ఛాన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకోసం అని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసేసి తర్వాత ఆవు పిడకలు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వేసేసి మెత్తగా పౌడర్ పట్టేసుకున్నా ఇలాగా. దీన్ని కంప్లీట్గా బాగా పౌడర్ ఏం కాదు కాబట్టి కొంచెం జల్లెడ పట్టేసుకోవాలా, ఎందుకంటే కొబ్బరి పీచు అనేది బాగా మనకేమీ ఫైన్ పౌడర్ అవ్వదు కదా, పీచులు పీచులు ఉంటుంది కదా, ధూపం స్టిక్ చేయాలంటే బాగా కష్టం. అందుకని చెప్పేసి మంచిగా జల్లెడ పట్టేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక రకం కోసం అనమాట. ఇంకొక రకం ధూపం స్టిక్ చేయాలంటే సేమ్ అంతే, కొన్ని అవే పూలు ఎండబెట్టిన పూలు, తర్వాత సేమ్ కొబ్బరి పీచులు, తర్వాత దీంట్లో ఆవు పిడకలు, ఇప్పుడు వచ్చేసేసి దీంట్లో దాల్చిన చెక్క కొంచెం, కొన్ని బిర్యానీ ఆకులు, కొన్ని లవంగాలు, ఇవన్నీ వేసేసి మంచిగా పౌడర్ పట్టేసుకొని సేమ్ ఇందాక దానిలాగే దీన్ని కూడా బాగా జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టేసేసుకుని ఆ పౌడర్ అంతా పెట్టేసుకోవాలి. కావాలంటే దీన్ని కూడా మళ్ళీ వేసి జల్లెడ పట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక తీసేసి పడేయాలనుకుంటే పడేయచ్చు. చూస్తున్నారు కదా ఇదంతా జల్లెడ పట్టేసేసి ఇప్పుడు దీన్ని అంతా పక్కన పెట్టేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఫస్ట్ మనం జల్లెడ పట్టుకున్న దాన్ని తీసుకొని దీంట్లో ఏమేమి వేస్తున్నానో చూడండి మీరు. ఇప్పుడు ఫస్ట్ ధూపం స్టిక్కి నేను గుగ్గిలం పౌడర్ తీసుకున్నాను, మీరు కావాలంటే ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు, ఇది వరకు ఆప్షనల్. తర్వాత నేను వచ్చేసేసి సాంబ్రాణి పౌడర్ యాడ్ చేసుకున్నాను, ఇదైతే కంపల్సరీ వేయాలి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసేసి నేను జవాది పౌడర్ యాడ్ చేస్తున్నాను, చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా మంచి సువాసన వచ్చింది. మనం పూజ గదిలో ఆల్రెడీ కుంకుమ వాటిల్లో కలుపుకుంటాం కదా, అందుకోసం అనే చెప్పి ఇది కూడా ఆప్షనల్, ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. చాలా మంచి సువాసన వచ్చింది మనం ధూపం స్టిక్ వెలిగించినప్పుడు. కొంచెం జవాదు పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో వచ్చేసేసి ఇప్పుడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేస్తున్నాను, ఇది కూడా ఉంటే ఖచ్చితంగా మిస్ చేయకుండా యాడ్ చేసుకోండి, లేనప్పుడు మనం జనరల్ మామూలు కర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం దంచుకొని పౌడర్ లాగానే యాడ్ చేసుకోవచ్చు, ఇదేం మరీ గట్టిగా ఉండదు కాబట్టి నేను చేతితో నలిపేసేసి వేసేస్తున్నాను అనమాట. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మామూలు కర్పూరాన్ని కూడా కొంచెం నలిపేసేసి వేసేసుకొని మంచిగా దీన్ని అంతా కలిపేసేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వచ్చేసేసి మనం కొంచెం హనీని యాడ్ చేద్దాం. చూస్తున్నారు కదా నేను ఒక్క 2 స్పూన్స్ వచ్చేసి హనీ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆవు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా దీన్ని కలుపుకోవాలి, మొత్తం దీనికి పట్టించేసి అయ్యాల. ఈ టైంలో ఇట్లా పట్టించిన తర్వాత మీ దగ్గర ఆవు పేడ కానీ దొరికితే వేసుకొని కలుపుకొని ధూపం స్టిక్స్ లాగా చేసుకోవచ్చు. నాకు ఆవు పేడ దొరకలేదు కాబట్టి నా దగ్గర ఆవు పిడకలు ఉంటే అవి యాడ్ చేసుకున్నాను. ఇంకా నాకు ఇప్పుడు ఇది ముద్దలాగా కావాలంటే నేను కొంచెం కొంచెంగా రోస్ వాటర్ యాడ్ చేసేసుకొని ధూపం స్టిక్స్కి వచ్చేటట్టుగా కలుపుకొని తర్వాత ధూపం స్టిక్స్ చేసుకోవటమే. ఒకవేళ రోస్ వాటర్ కూడా లేకపోతే మామూలు నీళ్ళైనా కలుపుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా కలిపేసుకొని కోన్ షేప్లో లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇట్లా కోన్ షేప్లా చేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర మోల్స్ కూడా దొరుకుతున్నాయి, అవి ఉంటే దాంట్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఏమీ లేవు, నేను ఇట్లా జస్ట్ చేత్తోటే కోన్స్లా చేసేసేసి పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు ఈజీగా అంటే ఈజీగా ఈ మొత్తం కంప్లీట్గా చేసేయటం అయిపోవచ్చేసింది. ఇప్పుడు
ఇవి చేయటం ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇందాక మనం చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసి పట్టిన ఆ పౌడర్ని కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి నేను కొంచెం హనీని యాడ్ చేసుకున్నాను. చూపిస్తున్నట్టు కొంచెం హనీ వేసుకొని తర్వాత దీంట్లో కొంచెం ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కర్పూరాలు కూడా, మామూలుగా పచ్చకర్పూరం ఏమీ కాకుండా మామూలు కర్పూరమే వేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం పూలు ఒక్కొక్కసారి వాటర్లో వేస్తే ఏంటంటే బాగా ఇట్లా పొల్యూషన్ లాగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి అట్లా పూలు వేయకుండా ఇట్లా మనం అప్పుడప్పుడు, ఎప్పుడు అని అనలేను కానీ అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయటం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది ఈజీగా. మనం ఆవు పేడతోటి పిడికలు చేసుకొని ఇట్లా ఇంట్లో ధూపం వేయమని చాలా అంటే చాలా చెప్తున్నారు. అలా కుదరాలి అంటే కుదరదు కదా, ఇట్లా కూడా ట్రై చేస్తే చాలా ఈజీగా కూడా వెలుగుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అవన్నీ వేసేసుకున్నాక కొంచెం కొంచెం రోస్ వాటర్ యాడ్ చేసుకుంటే, ఇంకా రోస్ వాటర్ నాకు దగ్గర పడ్డట్టుంటే జనరల్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఇట్లా బాగా మిక్స్ చేసుకొని కోన్ షేప్లో చేసేసుకొని వీటిని కూడా పెట్టేసుకున్నా. ఇవి మాత్రం బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి, లేకపోతే ధూపం స్టిక్ అనేది కొంచెం వెలిగి తర్వాత మంచి స్మెల్ ఏం రాకుండా ఆరిపోయినట్లు అయిపోతుంది. సో అందుకని చెప్పేసి బాగా నాకైతే ఇవి జనరల్గా ఒక 3 డేస్కే ఎండిపోతాయి. నాకు ఎండలేక మబ్బులేక 1 వీక్ పట్టింది. సో కాబట్టి ఇవంతా మంచిగా ఎండ ఉన్నప్పుడు బాగా ఎండగా పెట్టేసుకుంటే బాగా మనకు వెలిగేంగల్లోనే ఈజీగా వెలుగుతాయి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, అన్నీ ఇట్లా చేతితో చేసేసుకొని ఇక్కడ పెట్టేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అంటే ఈజీగా అయిపోతాయి అన్నమాట ఈ చేయటం. వెలిగించినప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది, ఇల్లంతా మంచి సువాసనతోటి. జనరల్ సాంబ్రాణి వేసినట్టే వచ్చేసిద్ది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి రెండు రెడీ అయిపోయినాయి. నేను ఇప్పుడు వీటిని ఎండగా పెట్టుకున్నాక ఆరిపోయిన తర్వాత అంటే మొత్తం ఎండిపోయిన తర్వాత మీకు చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం ఎండిపోయినాయి. నాకు 1 వీక్ పట్టింది ఇవి ఎండిపోవడానికి. బాగా ఇవి ఎండిపోయిన తర్వాత ఇప్పుడు నేను పూజ చేస్తున్నప్పుడు వెలిగిస్తున్నాను. ఎంత ఈజీగా వెలుగుతున్నాయో చూడండి మీరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసి మీకు పెడుతూ ఉంటాను. సో కాబట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా చాలా ఈజీగా వెలుగుతుంది. మనం ధూపం కప్స్ అన్నా కొంచెం టైం పడతాయి, కానీ ఈ విధంగా చేసుకున్న సాంబ్రాణి స్టిక్స్ అయితే చాలా ఈజీగా వెలుగుతుంటాయి. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.